ప్రాంతంగా ఈ 7 8 ఏళ్లలో జరుగుతా ఉన్నది సాంస్కృతికంగా విద్వేషం రెచ్చగొట్టి ఈ దేశంలో క్రైస్తవ సంస్థలు అనేక సేవలు చేశాయి పాఠశాలలు పెట్టాయి ఆదివాసులతో పనిచేశాయి దళితులతో పనిచేశాయి వెనకబడ్డ కులాలతో పనిచేశాయి ఏదైనా మీరు విశాఖపట్నంలో చూసింటారు విపత్తు వచ్చినప్పుడు క్రైస్తవ సంఘాలు ముందుకు వచ్చి సేవ చేయడం మీరు గమనించుంటారు అయితే క్రైస్తవులకి ఆక్సిజన్ అందకుండా చేయడానికి విదేశీ సంస్థల నుంచి వచ్చే నిధులను ఆపడానికి ఎఫ్సిఆర్ఏలు రద్దు చేశారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రోజుకి ఈ దేశంలో 40,000 రిజిస్టర్డ్ ఎఫ్సిఆర్ఏ సంస్థలు ఈ దేశంలో ఉండేవి ఇప్పుడు 16,000కు పడిపోయినాయి ఇంకొక 12,000 క్లోజ్ చేయబోతున్నారు కేవలం ఇంకా 4,000 సంఘాలు మాత్రమే నిలబడబోతున్నాయి అయితే విదేశాల నుంచి నిధులు తెచ్చుకునే వాళ్ళు ఈ దేశానికి లాభం కదా ఈ దేశ ప్రజలకు సేవ చేస్తారు కదా ఈ దేశ ప్రజలకు సామాజికంగా చైతన్యాన్ని కల్పిస్తారు కదా ఈ దేశ ప్రజలకి ఉద్యోగాలు కల్పిస్తారు కదా ఇవన్నీ కూడా ఎఫ్సిఆర్ఏ నిధుల ద్వారా జరుగుతున్నాయి అయితే ఈ ఎఫ్సిఆర్ఏ నిధులు ఖర్చు చేయడం వల్ల ఈ దేశంలో సామాజిక చైతన్యానికి ఆక్సిజన్ అందకుండా ఊపిరి ఆడకుండా చేయడం మాత్రమే అంటే వాళ్ళంతట వాళ్ళే చచ్చిపోయేటట్టుగా ప్రభుత్వము ఈ ఎఫ్సిఆర్ఏ నిబంధనలు తీసుకొచ్చి ఎఫ్సిఆర్ఏని రద్దు చేయడం అనేది జరుగుతున్నది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సమాజం అంతా కూడా ఖండించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీరందరూ గమనించే ఉండారు ఖచ్చితంగా యేసుక్రీస్తు జన్మదినం రోజున మిషనరీస్ ఆఫ్ చారిటీ కలకత్తాలో ఏర్పడిన మిషనరీస్ ఆఫ్ చారిటీని వాళ్లకు విదేశాల సహాయం అందకుండా రద్దు చేశారు ఇక్కడ వాళ్ళు రద్దు చేసేటప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేది మత మార్పిడికి గురవుతాం మత మార్పిడి చేస్తున్నది ఈ దేశంలో అంటే చారిటీ పేరుతో ఆ సంస్థ మత మార్పిడి చేస్తున్నది ఆ సంస్థలో 5,000 మంది ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ కూడా సన్యాసులు ఉన్నారు వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పి ఆ సందర్భంలో చెప్పుకొచ్చారు మిత్రులారా వాళ్లే కనుక మత మార్పిడి చేసి ఉంటే ఈ దేశంలో 500 సంవత్సరాల నుంచి క్రైస్తవ సంఘాలు క్రైస్తవ సంస్థలు ఈ దేశంలో పనిచేస్తున్నాయి అయితే ఈ దేశంలో 500 సంవత్సరాల నుంచి క్రైస్తవ సంస్థలు పనిచేస్తుంటే దేశ జనాభాలో క్రైస్తవ జనాభా ఎంత ఉంది అని అంటే 2.3% మాత్రమే అంటే వీళ్ళు 3 కోట్లు మించలేదు ఇంకా 500 సంవత్సరాలుగా సేవ చేస్తా పనిచేస్తా ఉంటే మరి వీళ్ళు మత మార్పిడి చేసినట్లు అవుతుందా అనే ప్రశ్న మన వైపు నుంచి ఉదయిస్తుంది ఖచ్చితంగా అదే బెంగాల్లో అంటే మిషనరీస్ ఆఫ్ చారిటీ బెంగాల్లో ఏర్పడింది బెంగాల్లో బెంగాల్ రాష్ట్రంలో క్రైస్తవ జనాభా ఎంత ఉందంటే కేవలం 1% మాత్రమే అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తా ఇన్ని సంవత్సరాల నుంచి సంస్థలు నడుపుతా ఉంటే 1% జనాభాతో మత మార్పిడి చేయడం సాధ్యమవుతుందా అసలు మత మార్పిడి అనే ప్రశ్నకు అర్థం ఉందా అనేది ఇప్పుడు మా వైపు నుంచి గుప్పిస్తున్న ప్రశ్న